జనసేన నుంచి మల్కాజ్గిరి ఎంపీగా ఉపాసన పోటీ చేయబోతోందా అంటే అవుననే వినిపిస్తోంది ఉపాసన ఉపాసనకి రామ్ చరణ్ భారీగా మెగా కోడలిగా కంటే కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సో మెగా ఫ్యామిలీలోకి ఆమె రావడం మరి మెగా ఫ్యామిలీ అదృష్టం అని పెంచుకునేలా చేసింది ఎందుకంటే ఉపాసన రాకముందు ఉపాసన వచ్చిన తర్వాత అనేది మెగా ఫ్యామిలీ లైఫ్ని డీల్ చేయొచ్చు అంతవరకు మెగా ఫ్యామిలీ అంటే అందరూ కాస్త దూరంగా ఉండేవారు కానీ ఎప్పుడైతే ఉపాసన వాళ్ళ ఇంటి కోడలుగా వచ్చిందో వాళ్ళందరినీ కూడా పూర్తిగా మార్చేసింది డబ్బులు కాదు మంచి మనసు మానవత్వం అనేది ఇంపార్టెంట్ అంటూ మొత్తం మెగా ఫ్యామిలీకి తెలియజేసింది అప్పటిదాకా కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు కాస్త మరింతగా మనస్ఫూర్తిగా చేయడం ప్రారంభించారు అయితే ఇప్పుడు జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టం చూసి ఆమె తన వంతు బాధ్యతగా దిగపోతోంది చిన్నమావయ్య కోసం రంగంలో దిగిపోతుందంటే ఉపాసన అంతేకాదు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తోంది సో జనసేనకి కార్యకర్తలు అంటే సరిపోదని పోటీ చేసే నాయకులు కూడా కావాలి నీ పార్టీకి అంత దమ్ముంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీకి నిలబెట్టంటూ ఛాలెంజ్ చేశారు వైసీపీకి చెందినటువంటి వాళ్ళు దీంతో ఇప్పుడు ఒక్కొక్కరిని ఫైనలైజ్ చేస్తుండగా ఇప్పుడు జనసేన నుంచి మల్కజ్గిరి ఎంపీగా ఉపాసన కూడా పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ఏదేమైనా అభిమానులు కూడా ఇప్పుడు ఉపాసన రంగంలో దిగడంతో ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా జనసేన పార్టీకి పట్టం కడుతుంది కాబట్టి కాస్త మెజారిటీ అవకాశం ఉంది అంటున్నారు